వరుస సినిమాలతో దూసుకుపోతోంది రష్మిక మధన్న తెలుగుతో పాటు హిందీలోనూ ఓ రేంజ్ లో దూకుడు చూపుతోంది అయితే కన్నడ నుంచి వచ్చిన ఈ కస్తూరికి తమిళ్లోనూ టాప్ హీరోయిన్ గా వెలిగిపోవాలనే కల ఉండేది కొన్నాళ్ల క్రితం కార్తీ సరసన సుల్తాన్ అనే సినిమాలో నటించిన ఆ మూవీ ఫ్లాప్ కావడంతో పెద్దగా ఉపయోగం లేకపోయింది అయితే తనకు ఇప్పుడు మరో భారీ ఆఫర్ వచ్చింది కాలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ సరసన అయితే ఈ ఛాన్స్ తెలుగు నుంచే రావడం విశేషం విజయ్ సరసన రష్మికను హీరోయిన్ గా తీసుకున్నారు విజయ్ ఫస్ట్ టైం తెలుగులో చిత్రంలో అతనికి రష్మికనే ఫైనల్ చేశారు ఈ విషయాన్ని నిర్మాత దిల్ రాజు క్యాంప్ నుంచి రష్మిక బర్త్డే సందర్భంగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు వంశీ పైడుపాలి డైరెక్ట్ చేసే ఈ మూవీతో రష్మికకు కాలీవుడ్ లో రీ ఎంట్రీ మరింత గ్రాండ్ గా ఉంటుందనుకోవచ్చు అదే టైంలో తన క్రేజ్ విజయ్ కి తెలుగులో ప్లస్ అవుతుంది విశేషం ఏంటంటే విజయ్ చాలా కాలంగా తెలుగు మార్కెట్ కోసం తెగ ట్రై చేస్తున్నారు ఆ క్రమంలోనే పూజా హెగ్డేను తను బీస్ట్ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు బట్ ఈ మూవీ ట్రైలర్ లో తనను మరి కరివేపాకులా ఉంచారనే విమర్శలు కూడా ఉన్నాయి మరి రష్మికకు అలా జరగకుండా ఉండేందుకు ప్రయత్నించవచ్చు అయితే విజయ్ తెలుగు మార్కెట్ ఇప్పుడు ఇక్కడ టాప్ హీరోయిన్లుగా ఉన్న ఈ ఇద్దరు భామలు తెలియకుండానే చాలా హెల్ప్ అవుతుంటారు మొత్తంగా విజయ్ వరుసగా తెలుగు టాప్ హీరోయిన్లను రిపీట్ చేస్తూ ఇక్కడి మార్కెట్ పై భారీగానే కన్ను వేశారని చెప్పొచ్చు ఇక ఈ సినిమా ఈ సమ్మర్ లోనే ఆఫీషియల్ గా ప్రారంభమవుతుంది హాయ్ దిస్ ఇస్ త్రిగుణ్ ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ తెలుగు 70 mm హాయ్ గాయ్స్ దిస్ ఇస్ నానా గంగూలీ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 70 mm